హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కావచ్చు లేదా ఖాళీ స్థలాలకు సంబంధించి చాలా వరకు ఆస్తికి సంబంధించిన ఎటువంటి ధృవీకరణ పత్రాలు అంటే ఎటువంటి సర్టిఫికెట్లు అనేది లేవు. ప్రస్తుతం వీరందరికి సంబంధించి వారు బ్యాంకులో ఏదైనా రుణాలు అనేది తీసుకోవాలన్నా సరే వారి యొక్క ఇంటికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది లేని కారణంగా వారు రుణాలు అనేది తీసుకోలేకపోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఇంటికి సంబంధించి కావచ్చు, వారికి సంబంధించి ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఇక మీదట ఆస్తి సర్టిఫికెట్లు అంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షక పథకంలో భాగంగా ఈ నెల ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున వీరందరికీ ఈ యొక్క డాక్యుమెంట్లు అనేది అందజేయడం జరుగుతుంది. దాదాపుగా 100 గ్రామీణ ప్రాంతాల్లో 20,000 నుంచి 25,000 వరకు ఆస్తులకు సంబంధించి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో ఈ యొక్క ధృవీకరణ పత్రాలు అందజేయబోతున్నట్లు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. గ్రామ కంఠాల్లోని ప్రజలకు సంబంధించి ఖాళీ స్థలాలు కావచ్చు లేదా ఇప్పటి వరకు ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఖాళీ స్థలాలను గుర్తించి వారందరికీ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షక పథకంలో భాగంగా వీరందరికీ డాక్యుమెంట్లు అనేది అందజేయడం జరుగుతుంది. ఆల్రెడీ 753 గ్రామీణ ప్రాంతాల్లో సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా పూర్తి చేయడం జరిగింది. అలాగే 241 గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి మ్యాపింగ్ అలాగే మార్కింగ్ కూడా చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన వివరాలను సర్వే ఆఫ్ ఇండియాకు అధికారులు కూడా అప్పగించడం జరిగింది. ఈ యొక్క వివరాల ఆధారంగా గ్రామ పరిధిలోని ఒక్కొక్క ఆస్తికి ఒక్కొక్క ప్రత్యేక నంబర్ అనేది కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం మీ యొక్క భూమికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ఏ విధంగా అయితే గతంలో అందజేశారంటే ప్రతి ఒక్క భూమికి సంబంధించి ఒక ఆధార్ నంబర్ లాగా ఒక నంబర్ అనేది రావడం జరుగుతుంది. అదే తరహాలో మీ యొక్క ఇంటికి కావచ్చు లేదా మీకు సంబంధించి ఏదైనా ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే అటువంటి వాటన్నిటికీ ఒక ప్రత్యేకమైన నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖ ఒక్కొక్క ఆస్తికి సంబంధించి యజమాని వివరాలు వారికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ పత్రాల్లో మీ యొక్క ఆస్తికి సంబంధించి అంటే మీ యొక్క ఇంటి స్థలం కావచ్చు లేదా మీ యొక్క ఖాళీ స్థలానికి సంబంధించి మ్యాప్ కూడా అందులో ఉంటుంది. మీ ఇంటికి సంబంధించిన చుట్టుపక్కల అంటే తూర్పు, పడమర, ఉత్తరం ఈ విధంగా ఎవరైతే ఆ యొక్క స్థలాల్లో ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా మీ యొక్క ఇంటికి చుట్టుపక్కల నంబర్లు కూడా రావడం జరుగుతుంది. దీని ఆధారంగా మీ యొక్క ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ యొక్క ధృవీకరణ పత్రాలు అనేది అందజేయడం జరుగుతుంది. ఈ ధృవీకరణ పత్రాలు కనుక ఉన్నట్లయితే ఎవరైనా సరే బ్యాంకులో రుణాలు అనేది తీసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క ధృవీకరణ పత్రాల ఆధారంగా మీరు బ్యాంకులో రుణాలు కూడా తీసుకోవచ్చు. వీరందరికి సంబంధించి ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు చాలా వరకు గ్రామాల్లో ఈ యొక్క ఇంటికి సంబంధించిన కొలతలు కూడా తీసుకోవడం జరిగింది. వీరందరికీ ఎవరికైతే ఈ యొక్క కొలతలు అనేది తీసుకున్నారో వారందరికీ ఆగస్టు 15వ తేదీన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షక పథకంలో భాగంగా వీరందరికీ ఈ యొక్క డాక్యుమెంట్లు అనేది అందజేయడం జరుగుతుంది.